అండ్ అలాగే గాడ్ ఫాదర్ టీజర్లో మేము చూసినట్టు ముఖ్య పాత్రలు చూసుకుంటే నయనతార గారితో పాటు ఈక్వలీ సత్యదేవ్ గారి రోల్, సత్యదేవ్ గారి అసలు రోల్ ఎలా ఉండిపోతుంది, ఆయనని యాంటాగోనిస్ట్ అని అనొచ్చా లేకపోతే విలన్ విలన్ పాత్ర అని అనొచ్చా ఏంటి అసలు? సత్యదేవ్ ఇస్ మై చాయిస్. సత్యదేవ్ని నేను చాలా సినిమాలు చూస్తున్నాను అండ్ ఇస్ ఎ వెరీ రిఫైన్డ్ యాక్టర్, ఎంతో ఇంటెన్సిటీ ఉండే యాక్టర్ అండ్ ఆ చిన్న 10 సినిమాల ఎక్స్పీరియన్స్ తోటే అసలు తన పెర్ఫార్మెన్స్లో ఎంతో మెచ్యూరిటీ కనబడుతుంటుంది అండ్ వెరీ ఇంటెన్సిఫై యాక్టర్. అతని వాయిస్ కానీ అతని తెలుగు డిక్షన్ కానీ అతను తను తానుగా ప్రజెంట్ చేస్తున్న విధానం కానీ ఎప్పుడు బాగుంటుంది అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఇది కొంచెం ప్రతినాయకుడి పాత్ర, యాంటాగనిస్ట్ క్యారెక్టర్, బట్ యెట్ ఇది తనకి ఉపయోగపడుతుంది, తన మూలంగా ఈ సినిమాకి ఉపయోగపడుతుందని నేను అతనికి చెప్పడం జరిగింది. నేను మొదటి కొంచెం సంశయిస్తూ చెప్పాను, నువ్వు హీరోగా దూసుకెళ్ళిపోతున్నావయ్యా, నేను ఇది ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్గా నువ్వు చేస్తే చాలా బాగుంటుంది, ఇది ప్రధానమైన పాత్రలు మూడు ఉంటే కనుక అందులో ఇది మూడవది, నువ్వు చేస్తే బాగున్నా, నీకు అభ్యంతరం అయితే మాత్రం నీ ఇష్టం వద్దని చెప్పచ్చు అని చెప్పాను. అతను ఒకటే అన్నాడు, అసలు ఇంతసేపు మీరు మాట్లాడుతుంటే నా అభిమాన కథానాయకుడు నా హీరో నన్ను పిలిచేలా మాట్లాడుతూ ఉంటే నాకు నోట మాట రాలేదు అని, అది మీకేమైనా డౌట్ రావచ్చు, ఇది నేను చేస్తారా చేయనా ఏదో సంశయిస్తున్నానని. అసలు సంశయించడం కాదండి, నేను అసలు లోపల ఎంత ఎగ్జైట్ అవుతాను మీకు తెలియట్లేదు, నేను ఖచ్చితంగా చేస్తాను అన్నయ్య ఈ క్యారెక్టర్ అంటూ తను చాలా హ్యాపీగా ఇది ఒప్పుకున్నాడు. డెఫినెట్ ఈ క్యారెక్టర్ ఎన్నో రేట్లు ఎన్హాన్స్ చేయగలడు తన ప్రెజెన్స్తో, అలాగే అనిపించింది, అంత స్టైలిష్గా చేశాడు. ఈ సినిమాలో సత్యదేవ్కి చాలా మంచి పేరు వస్తుంది, నా పేరు నిలబెడతాడు ఎందుకంటే నేను కదా ఈ క్యారెక్టర్ చేయాలని పట్టుబట్టింది అండ్ చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ మోహన్ రాజు కూడా చాలా బాగా మెచ్చారు, సార్ వెరీ గుడ్ సెలక్షన్ అండి ఈ సినిమాకి, ఆ క్యారెక్టర్కి ఆయన పరిపూర్ణంగా తను జస్టిఫై చేశాడని చెప్పాడు. మెగాస్టార్ గారు అడగడం అండ్ ఒక వ్యక్తి చేయకపోవడం లాంటిది జరగదు. మూవీస్ అని అంటే తెలుగు సినిమా అన్న కానీ సినిమా అని అంటే దానికి ఎన్సైక్లోపీడియా మీరు, అలాంటిది సత్యదేవ్ గారు హీ మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ. బట్ సినిమాలో వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అనే డైలాగ్ విన్న వెంటనే వచ్చిన విజువల్ సల్మాన్ ఖాన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం, అంటే పాన్ ఇండియా సినిమాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక మెగాస్టార్ని అండ్ బాలీవుడ్లో సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ గారిని ఫస్ట్ టైం కాంబినేషన్లో చూడబోతున్నాము. అసలు సల్మాన్ ఖాన్ గారు ఉండడం ఏంటి సినిమాలో, అసలు తెలుగు మాట్లాడారా ఆయన, ఎలా జరిగింది షూట్ అదంతా? ఈ సినిమాలో గాడ్ఫాదర్లో గాడ్ఫాదర్కి వెనకాల ఒక కింగ్కి నైట్ ఉన్నట్లుగానే ఒక దళపతి ఉన్నట్లుగానే నాకు కూడాను అంత క్లోజ్ అసోసియేట్, నా కోసం ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉన్నటువంటి, ఇది చెప్పాలంటే నా సోల్మేట్ లాగా అన్నమాట. నేను చేసే ప్రతి యాక్ట్లోనూ అతను నన్ను వెన్నంటుంటాడు, నాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తుండే ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్. దానికి ఇమేజ్ కావాలి, దాన్ని క్యారీ చేసే సత్తా ఉండాలి. అది కేవలం సినిమాలో ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, బట్ ఈవెన్ దెన్ నన్ను నిలబెట్టి తను కొంతవరకు ఫైట్ లీడ్ చేస్తున్నాడంటే కనుక అంత ఇమేజ్ ఉన్నటువంటి సూపర్ స్టార్ అయితేనే నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా తను ముందుకు వెళ్ళి సీన్ నడిపించగలడు, లేదా ఫైట్ని రక్తి కట్టించగలడు. అలాంటిది ఓన్లీ సల్మాన్కి అయితేనే ఆ ఛాన్స్ ఉంది అని మాకు అందరికీ అనిపించడం ఏంటి నాకు నన్ను అడిగారు. అడిగితే నేను కానీ రామ్ చరణ్ కానీ సల్మాన్ అడిగితే అతను నో అనే ప్రసక్తే ఉండదు, అంతటి అభిమానాన్ని అంత ప్రేమని మా ఇద్దరి మీద చూపిస్తాడు. కాబట్టి చరణ్ ముందెళ్ళి ఒక క్యారెక్టర్ ఉంది, చిన్న క్యామియో, ఇట్స్ వెరీ పాజిటివ్ బట్ నాన్న సపోర్ట్ ఉండే క్యారెక్టర్ గాడ్ ఫాదర్ అంటూ చెప్పేసరికి డాడీ నేను జస్టిఫై చేస్తాను నమ్మకంతో అడిగారా అంటే డాడీ అన్నారంటే ఆయన అనడం ఏంటి నేను సినిమా అసలు చూడని, ఇంతవరకు ఒరిజినల్ సినిమా చూడలేదు, అండ్ చూడకుండా సినిమా ఆయన అన్నారంటే కనుక అంత నమ్మకంతో మంచి క్యారెక్టర్ అయితే నాకు ఇస్తారు, నన్ను రికమెండ్ చేస్తారు, నేను చేస్తాను ఈ క్యారెక్టర్ చెప్పాడు. అండ్ చేసినందుకు గాను ఇందులో సల్మాన్ తోటి ఒక నిడుదానం వచ్చేసింది, సో అందరిలోనూ ఒక గుడ్ ఫీలింగ్ ఉంది, ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ కలిగింది అతను చేస్తున్నంతసేపు. అండ్ చాలా ఓన్ చేస్తాడు, ఎంత కోఆపరేట్ చేశాడంటే ఇక్కడ ఇలా కాదు ఇలా చేస్తానన్ను తనే ప్రోయాక్టివ్గా కొన్ని కొన్ని సీన్స్ కన్సీడ్ చేసి ఇలా చేస్తానని చెప్పడం అనేది
మా యూనిట్లో అందరికీ ఎంత ఉత్సాహం. మరి డైరెక్టర్కి మరింత ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. తను కేవలం ప్రేమతో సినిమా చేస్తాడే కనుక హ్యాట్స్ ఆఫ్ టు సల్మాన్ భాయ్, వి లవ్ యూ.